బ్లాస్టర్ పూరి జగన్నాథ్ గారు. హలో ఎవ్రీవన్, మీ ఊరు రాకుండా మిమ్మల్ని కలవకుండా మా సినిమాలు రిలీజ్ అవ్వు. థ్యాంక్ యూ సో మచ్. డబుల్ స్మార్ట్ సినిమా ఆగస్ట్ 15 రిలీజ్ అవుతుంది. డబుల్ స్మార్ట్ గురించి మాట్లాడాలంటే లేదా ఆలోచిస్తే నాకు ఒకే ఒక పేరు, రామ్ పోతనేని. ఇట్స్ రామ్ పోతనేని ఎనర్జీ. స్మార్ట్ శంకర్ కానీ ఇది కానీ ఎంత ఎనర్జీ అంటే, రామ్ సెట్లోకి నడిచి వచ్చిన సీన్ ముందు కూర్చున్న కసి కనిపిస్తుంటుంది నాకు. అది నేను మామూలుగా ఎగ్జైట్ చేయదు నన్ను. ఆ క్యారెక్టరు, తన హెయిర్ స్టైల్ లేదంటే తన నడక, ఆ తెలంగాణ స్లాంగ్, ఒక తెలియని బలుపు, ఇవన్నీ తను పర్ఫామ్ చేయకపోతే ఆ క్యారెక్టర్ని మనం అంత ఎంజాయ్ చేయలేం. అండ్ అది రామ్ వల్లే అవుతుంది. అండ్ థ్యాంక్ యూ రామ్. ఈజ్ ఎ వెరీ గుడ్ యాక్టర్ అండ్ వెరీ గుడ్ డాన్సర్. రామ్ లేకపోతే స్మార్ట్ శంకర్ లేడు. అండ్ థ్యాంక్స్. ఇకపోతే సంజయ్ దత్ గారు, నేను పెద్ద ఫ్యాన్ని. సంజు బాబా 150 ఫిల్మ్స్ హీరో, అతను ఆయన ఈ సినిమాలో చేయటం మాకు ఒక కొత్త కలర్ తీసుకొచ్చింది ఈ సినిమాకి. అలాగే మా కావ్య, ఆ అమ్మాయి చాలా బాగా పర్ఫామ్ చేసింది. అండ్ రామ్ పక్కన డాన్స్ వేసింది. రామ్ పక్కనే ఈక్వల్గా డాన్స్ చేయడం అంటే చిన్న విషయం కాదు. అండ్ తెలుగులో అన్ని డైలాగులు నేర్చుకొని చెప్పింది. గుడ్, యా, హ్యావ్ ఎ వండర్ఫుల్ లైఫ్. అలాగే ఆలీ భయ్యా, ఆలీది నాది 30 ఏళ్ళ స్నేహం. ఎన్నో సినిమాలు చేసాం. ఆలీ, నేను ఆలీ గురించి నేను ఎక్కువ చెప్పలేను. ఇందులో ఆయన బోకా అనే క్యారెక్టర్ చేశారు. యాక్చువల్గా ఈ ట్రాక్ ఆలీకి నేను చెప్పి 15 ఇయర్స్ అయింది. 15 ఇయర్స్ క్రితం చెప్పాను. అప్పుడే ఇది ఎలా యాక్ట్ చేయాలో కూడా చేసి చూపించాడు తను. సో ఇందులో ఆలీ గారి ట్రాక్ మీరు ఎంజాయ్ చేస్తారు. గడప్ సీను, వంశీ, ఇంకా ఝాన్సీ, ప్రగతి, శ్రీరాజీ షిండే, ఉత్తేజ్, భద్రం వీళ్ళందరూ లేరు. వీళ్ళందరూ చాలా ఇష్టంగా ఇష్టపడి చేశారు సినిమా. అలాగే సినిమాకి పనిచేసిన నా టెక్నీషియన్లు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఇంకెవరన్నా మర్చిపోయినా. అండ్ చార్మీ కౌర్, మా కంపెనీ స్ట్రెంగ్త్, అమ్మాయి సర్దార్ని చాలా కష్టపడుతుంది. ఏదైనా పని చెప్తే చేసుకుని వస్తుంది. ఎందుకంటే ఫిలిం మేకింగ్ నాట్ ఈజీ. వీ వెంట్ త్రూ లాట్ ఆఫ్ హార్డిల్స్, హార్డ్ టైమ్స్ అన్నీ ఉన్నాయి. అన్నిట్లో నిలిచింది అమ్మాయి. అలాగే విష్ణురెడ్డి ఆ అమ్మాయి వెనకాల నుంచి ఉంటాడు. మా పిల్లరు, నేను విష్ణురెడ్డి గురించి ఒక మాట చెప్తా. నా దగ్గర రూపాయి లేకపోయినా, నేను రోడ్డు మీద ఉన్నా, నేను వెనక తిరిగి చూడక్కర్లేదు. ఎందుకంటే ఆడు నిల్చొని ఉంటాడు. ఆడి పేరు విష్ణురెడ్డి. థ్యాంక్ యూ విషు. అండ్ డబుల్ ఇస్మార్ట్, ఇస్మార్ట్ శంకర్ కంటే డబుల్ ఎనర్జీతో రామ్ చేశారు ఇది. రామ్ ఎనర్జీని మీరు ఎవరీ సీన్ ఎంజాయ్ చేస్తారు మీరు. అండ్ అందరం ఇష్టంగా చేసాం. టుడే నేను మీకు ఒక, నాకు వచ్చిన ఒక ఫోన్ కాల్ గురించి మిమ్మల్ని షేర్ చేసుకోవాలి ఉంది మీతో.
ఇప్పుడు హిట్ సినిమా తీసినప్పుడు చాలామంది ఫోన్ చేస్తారు, అప్రిషియేట్ చేస్తారు. ఫ్లాప్ సినిమా తీస్తున్నప్పుడు నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది, పోయిన సినిమా ఫ్లాప్ అయింది. ఆ ఫ్లాప్ అయిన 1 వీక్కి ఒక ఆయన ఫోన్ చేశారు నాకు. ఆయన విజయేంద్ర ప్రసాద్ గారు. విజయేంద్ర ప్రసాద్ గారు ఫోన్ చేసి, ఆయన ఎప్పుడు నాకు చేయరు, సడన్గా ఈయన ఫోన్ వస్తుంది అంటే నెత్తా ఎత్తితే ఆయన, సార్ నాకు చిన్న హెల్ప్ చేస్తారా అని అడిగాను. ఆడ కొడుకే రాజమౌళి పెద్ద డైరెక్టర్, నేను ఈయనకి ఏం హెల్ప్ చేయాలరా బాబు అనుకున్నా. చెప్పండి సార్ అన్న, మీరు నెక్స్ట్ సినిమా ఎప్పుడు చేస్తున్నారన్నాడు. సార్ ఇంకా అనుకోలేదు. సార్ నువ్వు ఎప్పుడు చేసినా చేసే ముందు నాకు ఆ కథ చెప్తారా అన్నాడు ఆయన. ఆయన ఎందుకన్నారంటే, నాకు ఎందుకన్నారో నాకు అర్థమైంది, నేను వింటున్నా. ఆయన మాట చెప్పారు, మీలాంటి డైరెక్టర్లు ఫెయిల్ అవడం నేను చూడలేను, ఆ చిన్న చిన్న తప్పులు ఏం చేస్తుంటారో తీసే ముందు నాకు ఒకసారి చెప్పండి సార్ అని. ఆ ఒక్క ఫోన్ కాల్ నాకు చాలా ఎమోషనల్ అయిపోయింది. నేను అంటే నాకు ఆయన మీద, నా మీద ఆయనకున్న ప్రేమ అభిమానంతో ఆయన ఫోన్ చేసిన ఫోన్ ఇది. ఆ తర్వాత ఈ కథ ఆయనకు చెప్పరా, మనకు తెలిసిన పనే కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని తీద్దామని తీసి ఆయన కలుద్దామని చెప్పలేదు. ఐ లవ్ యూ సార్. సో ఒళ్ళు దగ్గర పెట్టుకుని తీసిన సినిమా ఇది. ఈవెన్ వీ అవర్ టీమ్ నీడ్ దిస్ బ్లాక్ బస్టర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున్న నేను తాకి చెప్తున్నాను. అండ్ ఈవెంట్ చేసిన వెంకట్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి, అందరికీ థ్యాంక్ యూ. August 15th సినిమా రిలీజ్ అవుతుంది, ప్లీజ్ వెళ్ళి చూడండి. రామ్ పోతనేని మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నాడు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ పూరి గారు. ఎస్, మేము ఈగర్గా వెయిట్ చేస్తున్నాము సినిమా కోసము. అండ్ పురి గారు అండ్ చార్మి గారిని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ, చేసేటువంటి ప్రతి క్యారెక్టర్లోనూ ఒక